ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ప్రారంభమైంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. ఇక 7వ రోజు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సాయంత్రం 4 గంటలకు లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ స్పీచ్ కు కౌంటర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, ఇవాళ పార్లమెంటు సమావేశాల అప్డేట్స్ ఏంటి? 7వ రోజుకు చేరుకున్నాయి పార్లమెంటు సమావేశాలు. ఈరోజుకి ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఇది. ఈరోజు కీలకంగా ప్రధాని ప్రసంగం ఉండబోతుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన ప్రధాని మోడీ సమాధానం ఇస్తారు. సాయంత్రం 4 గంటలకి లోక్సభలో ఈ ప్రసంగం అనేది కూడా ఉండబోతుంది. నిన్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇటు రాహుల్ గాంధీ లోక్సభలో, మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ధన్యవాద తీర్మానాలపైన మాట్లాడారు. బీజేపీని టార్గెట్ చేస్తూ చాలా విమర్శలు చేశారు. వాటన్నింటికీ ఈరోజు ప్రధాని మోడీ కౌంటర్గా ఆయన ప్రసంగంలో కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. వీరితో పాటు విపక్ష సభ్యులు చాలామంది కూడా మాట్లాడారు. వాటన్నింటికీ కూడా సమాధానంలాగా ప్రధాని మోడీ ప్రసంగం ఉండబోతుంది. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు లైబ్రరీ హాల్లో మరొక కీలక సమావేశం జరుగుతూ ఉంది. ఎన్డీఏ పక్షాలకు సంబంధించి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతూ ఉంది. బీజేపీ ఎంపీలతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి పార్టీల ఎంపీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారితో పాటు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ఈ ఎంపీలందరినీ ఉద్దేశించి ప్రధాని మాట్లాడబోతున్నారు. గత 2 టర్మ్స్ కూడా 2014 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగలేదు. ఈసారి మాత్రం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంది. గత 2 టర్మ్స్లో కూడా బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉండడంతో కేవలం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మాత్రమే జరుగుతూ ఉండేది. బట్ ఈసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి వారికి కూడా వారితో పాటు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ప్రజలతోటి ఇటు కేంద్ర మంత్రులు కావచ్చు లేకపోతే ఎంపీలు ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి అంశాలపైన కీలకంగా ప్రధాని ప్రసంగించబోతున్నారు. వాటితో పాటు ఇటు విపక్షాల నుంచి వచ్చేటువంటి విమర్శలకు సంబంధించి, ఆరోపణలకు సంబంధించి ఏ విధంగా కౌంటర్ చేయాలి, ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే దానిపైన కూడా కీలక దిశానిర్దేశం అయితే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఎంపీలకైతే ఆయన సూచనలు అనేది కూడా చేయబోతున్నారు. నిన్న సభకు సంబంధించి నిన్న చాలా కీలకమైనటువంటి అంశాలపైన లోక్సభలో కావచ్చు, ఇటు రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. హిందూయిజం పైన కావచ్చు లేకపోతే అయోధ్య, ఇటు నిరుద్యోగం, నీటికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అంశం కావచ్చు లేకపోతే అగ్నివీర్ వంటి అంశాలకు సంబంధించి కీలకంగా నిన్న ప్రస్తావనకు వచ్చింది. వాటిపైన విపక్ష సభ్యులందరూ కూడా బీజేపీని ఇరుకును పెట్టేలాగా కామెంట్స్ చేశారు. వాటికి ప్రతిగా ఈరోజు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు లేకపోతే ప్రధాని స్వయంగా ఈరోజు సమాధానం ఇస్తారు కాబట్టి వాటికి కౌంటర్గా ప్రసంగం అయితే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు లోక్సభలో ప్రసంగం ముగిసిన తర్వాత రాజ్యసభలో కూడా ప్రసంగించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది శ్రవంతి.